నమస్తే, వెల్కమ్ టు శ్రీషో టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిలిపీన్స్లోని సుబిక్ బేని చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సుబిక్ బే అన్నబడే ఈ ప్లేస్ ఫిలిపీన్స్లోని లూజోన్లో ఉంటుంది. మేముండే ప్లేస్ నుండి సుబిక్ బే రీచ్ అవడానికి అప్రాక్సిమేట్లీ 1.5 అవర్ టైం పడుతుంది. ఇక్కడ మనం వెళ్ళే దారి అంతా కూడా విశాలమైన రోడ్డుతోని, రోడ్డుకి ఇరువైపులా పచ్చనైన చెట్లతోని కనులకు అందంగాను మనసుకు ఆహ్లాదంగాను ఉంటుంది. ఈ ట్రావెల్లో మనం అస్సలు కొద్దిగా కూడా అలసట అనేది ఫీల్ అవ్వము. రోడ్ ట్రిప్స్ అనేటివి మనకు మరిచిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ కూడా ఇక్కడ ఖచ్చితంగా రోడ్ ట్రిప్ లిస్ట్లో ఉండాల్సిన ప్లేస్. ఈ ప్లేస్ చాలా వరకు ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే అందమైన ఏరియా, ఆకాశము, సముద్రపు నీరు, సముద్రపు చుట్టూ ఉండే అందమైన కొండలు, వీటి వల్లే ఈ ప్లేస్ చాలామందికి ఇక్కడ ఫేవరెట్ ప్లేస్గా ఉంటుంది. ఇక్కడ రిసార్ట్స్లోని బీచెస్, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. వీటిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ అంతా ఎలా ఉందో చూడండి. ఇక్కడే చూడాల్సిన మరొక ప్లేస్ ఓషియన్ అడ్వెంచర్ థీమ్ పార్క్ ఉందండి. దీనికి సంబంధించిన విషయాలను కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ థీమ్ పార్క్లో
డాల్ఫిన్ షో, సీ లయన్ షో మరియు టైగర్ సఫారీ కూడా ఉంది. వాటిని ఈ వీడియోలో చూసేసేయండి. ఈ షోస్ అన్నీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. షో అయిపోయిన తర్వాత వాటితో పాటు మనం పిక్స్ కూడా తీసుకోవచ్చు. జంతువులు, చెట్లు, మానవులము మనమంతా ప్రకృతిలో ఒక భాగమే కదా. ఎప్పుడైతే వీటన్నిటి మధ్య సత్సంబంధాలు ఉంటాయో అప్పుడే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది కదండి. డెబ్బై శాతం కన్నా ఎక్కువగా భూమిపైన ఆక్సిజన్ని సముద్రం నుండి పొందుతాము. డాల్ఫిన్స్ పడుకునేటప్పుడు ఒక కన్నుని తెరిచి మెదడులోని సగభాగాన్ని మాత్రమే పడుకోవడానికి ఉపయోగిస్తుంది, ఎందుకంటే నిద్రావస్థలో ఉన్నప్పుడు కలిగే అపాయాల నుండి తప్పించుకోవడానికి. మానవులకు ఏ విధంగా అయితే ఫింగర్ ప్రింట్స్ యూనిక్గా ఉంటాయో అదేవిధంగా పులులకు కూడా వాటిపైన ఉండే చారలు యూనిక్గా ఉంటాయి.